కామ్రేడ్ ఏఐటిసి శ్రీశైలం మండలం జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి గారి భాగవతం. మేము ఏఐటిసి ఆటో యూనియన్లో ఏదన్నా ఇబ్బందులు వస్తే ఆదుకోవాలని చెప్పి 50 మందిని ఆటో యూనియన్ వర్కర్స్ని కలిసి నెలకు 100 రూపాయలు వసూలు చేసుకుంటూ ఏదన్నా మా సమస్యలుంటే, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే, మాలో ఒక మిత్రుడు ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్కు ఒక 10,000 ఇవ్వాలని చెప్పి మేము ఇదల్లా ఒక 100 రూపాయల స్టాంపు మీద రాపించుకొని అంతా ఇట్లా చేసుకున్నాం. మేము ఏఐటిసి ఆటో యూనియన్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ శాఖలో ఉన్న సభ్యులు ఏదైనా సమయంలో ఆకస్మిక యాక్సిడెంట్లో మరణించిన వారి కుటుంబం అనగా వారి భార్య పిల్లలకు 10,000 రూపాయలు, అక్షరాల 10,000 రూపాయలు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. అలాగే ఒడ్డే ఈరన్న అకస్మాత్తుగా మరణించాడు, మరణిస్తే మీ వల్ల అంతా ఏఐటిసి యూనియన్ వర్కర్స్ అందరం పోయి వాళ్ళ భార్య పిల్లలకు ఒక 10,000 అప్పజెప్పాము. అలాగే మొన్న పోయిన సంవత్సరము ఆంజనేయులు ఏం పేరు శివాజీ సున్నిపెంట శివాజీ అక్కడికి భయనశలకు వెళ్ళి ఏదో హార్ట్ ప్రాబ్లం అయ్యి ఆయాసమయ్యి చనిపోతే ఆ మనిషి అప్పటికి చేరి ఒక నెల రోజులు కూడా కాలేదు. అటువంటి ఆయనకు 5,000 ఇచ్చి ఆదుకున్నాము. ఈ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి ఏమంటాడు, ప్రతి నెల మేడే సంవత్సరానికి ఒకసారి మేడే వస్తుంది, ఆ మేడేకు మొత్తం ఇవి 50 ఆటోలు రావాలంటాడు. కాకపోతే ఆయన ఒక 10 పైసలు కూడా ఇచ్చేవాడు కాదు. ఆటోకు 200 చొప్పున డీజిల్ పోపించి 40 ఆటోలు ఒకసారి మేడేకి వెళ్ళినాము. అక్కడికి మేడేకి వెళ్తే నాది ఇంత పెద్ద అంత పెద్ద అని చెప్పి 40 ఆటోలు వచ్చినాయని నిరూపించుకుంటాడు. కాకపోతే ఆయన టీ దాపిన పాపాన కూడా పోలేదు. మేము దాచిపెట్టుకునే డబ్బులను బ్యాంకులో అకౌంటు వెంకటేశ్వర్లు క్యాషియరు, వెంకటశివుడు నేను ప్రెసిడెంట్గా ఉండి ఇద్దరం జాయింట్ అకౌంట్ తీస్తే నా ప్రణయం లేకుండా, నేను ఊరికాడ పొలం పనులు ఉంటే నా ప్రణయం లేకుండానే నా జాయింట్ అకౌంట్ మార్పించాడు. ఏమిటి నా జాయింట్ అకౌంట్ మార్పించామంటే అవును మార్పిస్తాము అది ఇది అని చెప్పి జాయింట్ అకౌంట్ మార్పించాడు. మరి జాయింట్ అకౌంట్ మార్పేయడానికి వాయనెవరు, నా సంతకము నా ప్రణయం లేని, మార్చడానికి బ్యాంక్ మేనేజర్ ఎవరు, అంటే ఎవరు ఏది మార్చమంటే కూడా మారుస్తాడా ఈ బ్యాంక్ మేనేజరు, అంటే ఆ నాగిరెడ్డి చెప్పిన వాళ్ళకల్లా మారుస్తాడా, ఏమిటి సార్ ఇలా మార్చావు బ్యాంక్ అకౌంట్ మార్చినావు నా ప్రణయం లేకుండా అంటే, ఎవరో ఒక ఆయన పెద్ద మంచి వచ్చినాడు ఏఐటిసి జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి అంట, ఆయన వచ్చి మార్చమంటే మార్చినంట, అయితే ఆయన దొరక మార్చామని చెప్తాను, నేను ఒక 20 మందిని దొరక వచ్చి మారుస్తావని అడిగిన దాన్ని మా డబ్బులు 30,000 40,000 బ్యాంకులు ఉన్నాయి, కార్మికుల డబ్బులు, మేము నెల నెల 100 రూపాయలు జమ చేసి దాచిపెట్టుకునే డబ్బులు. ఈ క్రమంలో ఏ పని కూడా చేసడం లేదు. ఆయన వచ్చడము సంవత్సరానికి ఒకసారి 300 సభ్యత్వం కట్టండి అంటాడు, సభ్యత్వం తీసుకుపోతాడు, మా పనులు ఏవి చేసడం లేదు. ఏమిటి అని అడిగితే ఏదానికి పలకడు. మొన్న మధ్యకాలంలో ఫారెస్ట్ వాళ్ళు సాక్షి గణపతి కాడ టోల్గేట్ పెట్టాడు, 20 రూపాయలు ఆటో వాళ్ళకు, 20 రూపాయలు అక్కడ పార్కింగ్ ఆపుకుంటే. ఏమిటి సార్ మావి లోకల్ ఆటోలు అంటే ఇంతే మేము ఉన్నారు. పోయి ఇదే ఏఐటిసి జనరల్ సెక్రటరీ నాగిరెడ్డిని అడిగిన, ఏం సార్ ఇట పని, వాళ్ళు టోల్గేట్ ఒక వారం కంటిన్యూ అయితే అట్నే అవుతుందంటే నాకు సంబంధం లేదన్నాడు. మళ్ళీ సంబంధం లేని వ్యక్తి సంవత్సరానికి 300 సభ్యత్వం మెట కట్టించుకుంటున్నాడు. ఆ విషయంలో ఏఐవైఎఫ్ నాగరాముడని జిల్లా అధ్యక్షుడు, నంద్యాల జిల్లా అధ్యక్షుడిని నాగరాముని విలంబితే నాగరాముడు ధనంజయ ఇద్దరు వచ్చి అక్కడ డిఎఫ్ఓను ఫారెస్ట్ డిఎఫ్ఓను వాళ్ళని అడిగి అధికారులను అక్కడ ధర్నా నిర్వహిస్తే అప్పుడు శ్రీశైలం ఆటో లోకల్ ఆటోలకు 20 రూపాయలు తీసేయండి అని చెప్పి తీసేసినాడు. సరే ఏ యూనియన్ అయితే ఇక్కడ శ్రీశైలంలో 4 యూనియన్లు ఉన్నాయి, వాళ్ళు వచ్చి తీపించినందుకే ఇప్పుడు అందరికీ ప్రశాంతంగా ఉంది కదా, ఎవరెవరు మంచి పని చేసినారు. ఇటువంటి కార్యక్రమాలు నువ్వు ఇక్కడ ఉండి చేయలేని పని, నంద్యాల నుంచి వచ్చి వాళ్ళని చేస్తుంటే ఇప్పుడు మేము ఏం చేసినాము, ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ అని చెప్పి స్టిక్కర్లు వేసుకున్నాము. ఏమంటే వాళ్ళు పని చేస్తున్నారు. ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ ఆడ పెట్టినాము, కింద పెట్టినాము. ఏఐటిసి ఆటో యూనియన్ అనేది పైనే ఉంది, మేము దాన్ని కూడా తీసేయలేదు. ఏఐటిసి పైనే ఉంది, కింద ఏఐఎఫ్. ఏఐవైఎఫ్ అంటే ఆల్ ఇండియన్ యూత్ ఫెడరేషన్, అంటే ఒక ఇదే ఏఐటిసి ఒక కమ్యూనిస్టు, దీంట్లో 54 వర్గాలు ఉన్నాయి, దీంట్లోనే 54 మంది అదే గొడుగు నీడ కిందనే ఉన్నారు. మేము ఎక్కడ పక్క పోయినా లేదు. మీరు ఏఐవైఎఫ్లోకి పోయినారు, మీకు డబ్బులు ఏమంటాడు ఆయన, ఏదో మాకు ఇచ్చినట్టు. మేము కార్మికులం అందరము మేము ఏదో జమ చేసుకొని మేము ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తుంటే
ఇదే ఇక్కడ దుర్గస్వామి అని ఉన్నాడు, దుర్గస్వామి. ఎవరో యాత్రికులు వచ్చి అకస్మాత్తుగా స్కూటీ తగిలిచ్చిపోయినారు. పాపం ఆయన చెయ్యి విరిగిపోయింది. చెయ్యి విరిగిపోతే ఆటో యూనియన్లో నాకు ఒక 5,000 ఇవ్వండి, నా చెయ్యి కట్టుకుందాక 3 నెలలు అవుతుంది అన్నారు. 3 నెలలు అవుతుందంటే ఏ లేదు అటువంటి దానికి ఇయ్యమంటాడు. ఆయన ఏదో మాకు డబ్బులు ఇచ్చినట్టు ఇయ్యమంటాడు. పాపం ఆ స్వామి ఏంటి పొలవన్నాడు, ఏం కథనో చెయ్యి విరిగిపోతే కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ శంకర్ స్వామి ఉన్నాడు. శంకర్ స్వామి మా యూనియన్లో ఒక సభ్యుడు. ఆయన వచ్చేసి కొట్టు బొమ్మల కొట్టు మొత్తం ఖాళీ, మొత్తం పూర్తి అయిపోయింది. ఏదో తలావింత సాయం చేస్తాం, ఒక 5,000 ఈయన నుంచి ఇద్దామంటే ఏ లేదు అటువంటి దానికి ఏ కూడదు అంటాడు. మళ్ళీ ఆయన ఒక జనరల్ సెక్రటరీ, మేమేమి మా సమస్యలు ఏదైనా ఉంటే మా వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళకి సాయం చేయడానికి మేము డబ్బులు వేసినాం. అటువంటిది ఆయన చదువుల రామయ్య కాలనీలో ఒక బోర్డు వేయించినాం. ఆ బోర్డుకు ఉండే పైపులు ఇక్కడ నుంచి చిట్టిబాబుని అడిగి ఇప్పించుకున్నాం మాట వాటర్ హౌస్లో. ఇక్కడ నుంచి ఒకటి పెద్దది రేకులది బోర్డు ఎత్తుకపోయినాం, అన్ని ఫ్రీగానే. దాన్ని చేయడానికి 21,000 తీసుకున్నాడు ఆయన భాగవతం. 21,000 తీసుకున్నాడు ముగ్గురి కాడ. నేను లక్ష్మయ్య వెంకటేశ్వర్లు మంచికి 7,000 ఇచ్చినాం. అది అయ్యాడు 5,000 అయితే 21,000 ఏం సార్ అని అడిగిన దానికి నిష్ఠురము. అదే చదురామయ్య కాలనీలో ఇంచిన్నర పైపు, 3 ఇళ్ళకు కులాయింది. ఇంటింటికి కులాయి వేపిస్తా ఇంటికాడ 2,000 వసూలు చేయమన్నాడు. 2,000 10 ఇళ్ళకాడ వసూలు చేసి 20,000 ఆయన చేతిలో పెడితే ఇంచిన్నర పైపు తీసి ఆఫించి పైపు వేసినాడు ఇంటింటికి. అవి నీళ్లు రావడం లేదు, ఏది రావడం లేదు. కాలనీకి పోతే నన్ను అందరు ఏమన్నా బాగా చేసి శివన్న, ఇటువంటి రామాయణం ఆయనది. ఇక్కడ వచ్చేసి కార్తీక